హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ నేను మీ ఆర్జే నరేష్ ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ అంటే డైరెక్షన్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది డైరెక్షన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు ఆషామాషి కాదు ఈరోజు ఒక సరికొత్తమైన సినిమా టైటిల్ వింటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్పీడ్ 220 ఏంటి అని ఒక డౌట్ వస్తుంది కానీ క్యాప్షన్ చూడండి ఎ ట్రూ లవ్ స్టోరీ అనేది అయితే ఉంది ఈరోజు మనతో పాటు డైరెక్టర్ ఉన్నారు హర్ష గారు నమస్కారం హర్ష గారు ముందుగా నాకు ఒక ప్రశ్న ఏంటంటే స్పీడ్ 220 అది ఏంటి స్పీడ్ 220 అలా బైక్ ఉంటుందా స్టోరీ మొత్తం ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఏమంటారు స్పీడ్ 220 అంటే ఏంటి బేసిక్గా స్పీడ్ 220 అంటే బైక్ కాదండి స్పీడ్ 220 అని అంటే స్పీడ్ 220లో ఒక మీనింగ్ ఒక లవ్ మీనింగ్ మీనింగ్ ఉంది అంటే ఈ టైటిల్ పెట్టడం గల కారణం ఏంటంటే మా సినిమాలో చేసే క్యారెక్టర్ ఓకే దానికి అంటే చాలామంది అంటే మీలాగానే స్పీడ్ 220 అంటే బైక్ కావచ్చు పల్సర్ 220 ఉంటుంది బైక్ కావచ్చు అనుకుంటారు కాకపోతే బైక్ కాదు స్పీడ్ 220 అంటే ఈ సినిమాలో జరిగే మెయిన్ క్యారెక్టర్ని ఎలివేషన్ చేసేది అది అంటే స్పీడ్ 220 స్వచ్ఛమైన ప్రేమ కథ క్యాప్షన్ ఎ ట్రూ లవ్ స్టోరీ అంటే స్వచ్ఛమైన ప్రేమ కథ అంటే ట్రూ లవ్ స్టోరీ అనే అది తెలిసిందే సో అందులో చూస్తుంటే ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే లవ్ స్టోరీస్ చాలా చూసాము ఈ స్పీడ్ 220లో ఆ టైటిల్కి మరి అమ్మాయి అబ్బాయి అంత స్పీడ్లో ఉంటారా 220 స్పీడ్లో ఉండి లవ్ చేస్తారా అని అయితే అనిపిస్తుంది మరి ఇంత స్పీడ్లో కూడా ఉంటారా అని అయితే స్పీడ్ అంటే ఇప్పటి వరకు మీరు చాలా లవ్ స్టోరీలు చూస్తున్నారు అంటే బేసిక్గా ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కరిది ఒక్కొక్క వేలో వెళ్ళిపోతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 ways అండి 2 ways అంటే ఒక ట్రూ లవ్ స్టోరీ ఒక ట్రూ లవ్ స్టోరీ ఎలా రన్ అవుతుంది ఒక కన్నింగ్ లవ్ స్టోరీ ఎలా రన్ అవుతుంది ఈ ట్రూ లవ్ స్టోరీ కన్నింగ్ లవ్ స్టోరీ అనేది 2 ఎలా రన్ అవుతున్నాయి కన్నింగ్ లవ్ స్టోరీ వల్ల ఎదుటి వాళ్ళు ఎలా బాధపడుతున్నారు ట్రూ లవ్ స్టోరీ వల్ల ఎలా బాగుపడ్డారు ఎలా బాధపడుతున్నారు ఎలా బాగుపడ్డారు అనేది చూపించడమే మన సినిమా సో ఫస్ట్ మూవీ యాజ్ అ డైరెక్టర్గా నిజంగా ఎంత కష్టపడ్డారో అనేది అది చెప్పలేము మాటలు చెప్పలేము ఎందుకంటే అది కెమెరా ముందు చూడడానికి అందంగా కనబడతారు జనాలు అనుకుంటారు అరే బాగానే సెట్ అయిపోయాడు అనుకుంటారు కానీ దాని వెనకున్న కష్టం తెలియదు అంటే మీ గురించి హర్ష గారి గురించి ప్రేక్షకులకు తెలియాలంటే హర్ష గారు విలేజ్ ఏంటి హర్ష గారు ఎక్కడ పుట్టారు హర్ష గారి అమ్మ నాన్న ఎవరు హర్ష గారి లైఫ్ స్టైల్ ఎలా మొదలైంది ఇండస్ట్రీలో అనేది మీరు చెప్పండి బేసిక్గా మాది సిరిసిల్ల అండి రాజన్న సిరిసిల్ల దాని పక్కన ఒక స్మాల్ విలేజ్ గోపాల రూపల్లి అని ఒక స్మాల్ విలేజ్ అమ్మ నాన్న ఫార్మర్స్ ఓకే వ్యవసాయం బేసిక్గా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ అనుకుంటూనే బాగేసుకొని బయలుదేరడం కామన్ అంటే ఏదో పోటీ చేద్దాం దున్నేద్దాం అని చెప్పేసి అందులో నేను కూడా ఒకరిని అలా బయలుదేరిన వాళ్ళని నేను కూడా ఒకరిని అలా నేను కూడా బ్యాగేసుకొని బస్సు ఎక్కడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కుప్పలు మనకంటే ముందు కుప్పలు మంది జనాలు ఉన్నారు అయినా సరే చాలా కష్టాలు ఎందుకంటే ఒకటండి ప్రతి ఒక్క డైరెక్టరు ఒక డైరెక్టర్ సీట్లో కూర్చున్నాడంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కష్టపడే ఉంటాడు కష్టపడకుంటే ఎవరు డైరెక్టర్ సీట్లో కూర్చోరు అలా కూర్చుంటే అది శాశ్వతం కాదు కష్టపడకుండా అయితే ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి ఆ సీట్ శాశ్వతంగా ఉండదు ఎవరైతే కష్టపడి వస్తారో ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ ఉంటుంది ఈ మన ఇండస్ట్రీ వాళ్ళకి లైఫ్ ఖచ్చితంగా ఇస్తుంది మనం ఖచ్చితంగా ముందుకు రావాలవుతాం మీరు అన్నట్టు చాలా కష్టపడ్డాను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాను అది ఎలా ఉంటుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటుంది దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా రావాలి అనేది మీకు తెలిసే ఉంటుంది బేసిక్గా దాని తర్వాత మన ఆ భగవంతుని కృపతోనే ఈరోజు ఒక సినిమా స్టార్ట్ చేయడం సినిమాని ముందుకు తీసుకెళ్ళడం సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడం నెక్స్ట్ ఈ ముందు రిలీజింగ్ ఉండడం చాలా బాగుందండి అంటే మనము సినిమా చూసినప్పుడు అక్కడ పేరు వస్తుంది పూరి జగన్నాథ్ గారు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని రాగానే అక్కడ స్క్రీన్లో జస్ట్ ఏంటంటే మీ పేరు వచ్చింది ఇప్పుడు మీ పేరు హర్ష స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనగానే నిజంగా ఆ పొజిషన్కి రావాలంటే ఎంత స్ట్రగుల్ మీరు చెప్పిన మాటల్లో ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ పేరు అలానే కింద క్యాప్షన్ ఆబ్వియస్లీ అండి ఎందుకంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఈ మూమెంట్లో నేను సాడ్గా ఉన్నాను బాగాలేను ఎవరు చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ముందు మీకు ఒకటి చెప్పినాను ఏంటంటే డైరెక్టర్ సీట్లో కూర్చోవాలంటే ఎంత కష్టపడాలి అని చెప్పేసి ముందు చెప్పినాను దానికి దాని ముందున్న వర్క్స్ ఆ ముందు కష్టపడ్డ కష్టం మనం షూట్లో కష్టపడ్డది మనం అరిచింది మన మీద కొంతమంది కోపపడ్డది మనం కొంతమంది మీద కోపపడ్డది ఇదంతా ఏంటి అని అంటే
మనం సీట్లో కూర్చొని అక్కడ మనం ఆ నేమ్ చూస్తే ఆటోమేటిక్గా అన్నీ ఎగిరిపోతాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ఇదంతా ఏం గుర్తురాదండి, బేసిక్గా ఆ పేరు ఒకటి ఏంటంటే మనకు హ్యాపీనెస్ని ఇస్తుంది. అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హర్ష, ఇవన్నీ ఏది గుర్తురాదు. ఎంత కష్టపడ్డాం, ఏం చేసినాం అనేది ఏది గుర్తుండదు. బేసిక్గా ఏంటంటే ఆ నేమ్ అనేది మనకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క డైరెక్టరు ఏంటంటే ప్రతి ఒక్క డైరెక్టర్ ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడంటే తను ఎంత కష్టపడ్డాడో, ఒక మూవీకి ఎంత కష్టపడ్డాడో అనేది మర్చిపోవాలంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద నేమ్ చూస్తేనే మర్చిపోతాం. అంతే. సో మీ నేమ్ మీరు చూసుకుంటూ ఇక పడిన కష్టాలంతా కూడా ఒక పక్కన పెట్టేశారు. అంతే. సో ఈ Speed 220 స్వచ్ఛమైన ప్రేమ కథ ఎప్పుడు మొదలైంది? అంటే సినిమా అంటే బేసిక్గా ఏంటంటే మనకు సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్. ఏంటంటే ఎలా వెళ్తుందనంటే బేసిక్గా నేను స్టోరీ రాసేటప్పుడు ఒక లైన్ అనుకున్నాను. బేసిక్గా ఏంటంటే ఒక వేలో వెళ్తున్నాను, రాసుకుంటూ ఒక వేలో వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నాకు అనిపించింది బేసిక్గా ఒక అమ్మాయిని మెయిన్గా విలన్గా చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. కరెక్ట్గా నేను స్టోరీ అంతా రాయడం కంప్లీట్ అయిన వెంటనే ఆర్ఎక్సాండర్ సినిమా వచ్చింది. ఆర్ఎక్సాండర్ సినిమా వచ్చేసింది. సరే బేసిక్గా అయిపోయింది, ఆర్ఎక్సాండర్ మూవీ వచ్చింది. నెక్స్ట్ మనం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. ఇంకా చాలా రాస్తున్నాను. బేసిక్గా నాకు అప్పటి వరకు ఏంటంటే ఈ స్టోరీ ముందు స్టార్ట్ చేసినప్పుడు ఒక్కటే హీరో, ఒకటే హీరోయిన్, ఒక అబ్బాయి హీరో, ఒక అమ్మాయి హీరోయిన్. బేసిక్గా ఆర్ఎక్సాండర్ వచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే జనాలు తీసుకుంటారా, బేసిక్గా ఏంటంటే ఇది ఆ ప్యాటర్న్లోనే ఉంది, ఎలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి పిచ్చెక్కిపోయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత నెక్స్ట్ దాన్నే మార్చుకుంటూ రాయడం అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. అంటే బేసిక్గా అబ్బాయిల వల్ల అమ్మాయిలు సఫర్ అవుతారు, అదే అమ్మాయిల వల్ల అబ్బాయిలు సఫర్ అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిల వల్ల అమ్మాయిలు సఫర్ అవ్వడం అనేది కామన్, కానీ అమ్మాయిల వల్ల అబ్బాయిలు సఫర్ అవుతే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు థాట్ వచ్చింది. అయితే ఇదే స్టోరీ నేను అలా ఎలా రాయాలి అని చెప్పేసి ఆలోచించినప్పుడు నాకు కొంచెం ఏమనిపించింది అంటే ఒక ఇంకో హీరోని ఎక్స్ట్రాగా తీసుకున్నాను, ఇంకో హీరోని ఎక్స్ట్రాగా తీసుకుని ఈ అమ్మాయిని విలన్గా చేసినాను. బేసిక్గా ఎంత విలన్గా చేసినా ఆడియన్స్ మాత్రం మళ్ళీ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, ఆర్ఎక్స్ 100 పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తారు. అంటే నేను ఇక్కడ ఏం చేసినానంటే ఆల్టర్నేటివ్ ఇంకో అమ్మాయిని జాయిన్ చేసిన, ఇంకో హీరోయిన్ జాయిన్ చేసి ఏం చేసినానంటే బేసిక్గా స్టోరీ అంతా రాసి ఇక్కడ కన్నింగ్ లవ్ స్టోరీ, ఇక్కడ ట్రూ లవ్ స్టోరీ. ఇక్కడ కన్నింగ్, వీళ్ళిద్దరు కన్నింగ్ లవ్ స్టోరీని ఇష్టపడతారు, ఎవరైనా అబ్బాయి ఎవరైనా బేసిక్గా కన్నింగ్ లవ్ స్టోరీకి ఇష్టపడతారు. ట్రూ లవ్ స్టోరీ మనం ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమను ఇష్టపడడానికి టైం పడుతుంది. ఏదే చేదు ఎప్పుడైనా లేట్గా తెలుస్తుంది. అది మనకేంటంటే ఏదైనా ఇష్టపడడానికి టైం పడుతుంది. అందుకే ఒక ప్యాటర్న్లో వెళ్ళినప్పుడు లాస్ట్లో నేను ఏం చెప్పాలనుకున్నానంటే కన్నింగ్ లవ్ స్టోరీకి ఫస్ట్ ఎవరైనా మొగ్గు చూపుతారు, కానీ లాస్ట్లో ఏంటంటే ట్రూ లవ్ స్టోరీ ఎండ్ చేయాలి, ట్రూ లవ్ స్టోరీని ఎండ్ చేయాలని చెప్పేసి నేను రాసుకొని లాస్ట్లో ట్రూ లవ్ స్టోరీని ఎండ్ చేసినాను. అయితే బేసిక్గా దీనికి ఒక్కటే వద్దండి, ఇదంతా కాకుండా ఏంటంటే మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమ వదులుకోవద్దు. అదే Speed 220. నిజంగా బాగా చెప్పారు. అంటే ఇది లవ్ స్టోరీ చూసాయి కానీ ఇద్దరు హీరోస్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, కన్నింగ్ లవ్ స్టోరీ ఉంటుంది, ట్రూ లవ్ స్టోరీ ఉంటుంది, ఎవరితో ఎలా ఉంటుంది, ఏ హీరోయిన్ ఏ హీరోలను ప్రేమిస్తుంది, అసలు ఎంత కన్నింగ్గా ఉంటుంది, మీరు అన్నట్టే ఆర్ఎక్స్ 100 ఆ విజువల్స్ కనబడుతున్నాయి మనం మాట్లాడుతుంటే. ఎందుకంటే ఆ సినిమాలో కూడా హీరోయిన్ గారు ఎలా ట్రాప్ చేస్తారు, ఎలా ట్రాప్లో ఉంటారు. సో అంటే అమ్మాయిలు ఉంటారు కొంతమంది, కొంత పర్సంటేజ్ ఉంటారు ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ కాదు. అవును. సో అది సినిమాలో చూపిస్తున్నారు. అంటే బేసిక్గా ఏంటంటే అమ్మాయిలను బ్యాడ్గా చూపించడం అని కాదు, అమ్మాయిల్లో మీరు అన్నట్టు కొంతమంది అలా ఉంటారు, అమ్మాయిల్లో చాలామంది సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు ఉంటారు. నేను ఇద్దరిని చూపిస్తున్నాను. అంటే ఒక అమ్మాయి కన్నింగ్గా లవ్ చేయాలంటే ఎలా లవ్ చేస్తుంది, అదే అమ్మాయి ఒక అమ్మలాగా లవ్ చేయాలంటే ఎలా లవ్ చేస్తుంది. ఇప్పుడు మన అమ్మ ప్రేమని తీసుకోలేం, అమ్మ అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమను చూపించడం ఒక అమ్మాయితోనే, అప్పుడు అమ్మాయి అంటే ఆటోమేటిక్గా అమ్మ కావాల్సిందే కదా. అలాంటి అమ్మాయి మనం సిన్సియర్గా లవ్ చేస్తే ఎలా లవ్ చేస్తుంది, కన్నింగ్గా లవ్ చేస్తే ఎలా లవ్ చేస్తుంది అనేది చూపిస్తున్నాను. బేసిక్గా ఏంటంటే కన్నింగ్నెస్ కంటే ఇక్కడ సిన్సియర్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన అమ్మాయిలో. అదే అంటే కన్నింగ్నెస్ కన్నా సిన్సియర్ ప్రేమ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమ. అదే ఇక్కడ ఇంకో పాయింట్ అండి, మన అబ్బాయిలు ఒక అమ్మాయి సిన్సియర్గా వచ్చి ఐ లవ్ యూ చెప్పింది అనుకోండి తీసుకోరు, ఖచ్చితంగా తీసుకోరు.
అబ్బాయిలు ఒక అమ్మాయి వచ్చి సిన్సియర్గా చేయలేక చెప్పిందంటే మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనలో మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏంటి ఇంత సడన్గా ఐ లవ్ యూ చెప్పింది అంటే. బేసిక్గా మనం ఇప్పుడు ఈ సినిమా ఉంది కదా నానీది ఉన్న సాయి పల్లవిది ఎంసీఏ, డైరెక్ట్ సాయి పల్లవి వచ్చేసి నాని గారికి ఐ లవ్ యూ చెప్పేస్తాడు, కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు, ఏంటి ఇంత ఐ లవ్ యూ చెప్పింది నేను ఎలా ఒప్పుకోవాలి ఏంటి ఇది అని చెప్పి ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నాను. అంటే బేసిక్గా అబ్బాయిలు కూడా ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసిన వెంటనే కన్ఫ్యూజన్ ఉంటారు, అంటే డైరెక్ట్గా ప్రపోజ్ చేసింది ఎందుకు ఈ అమ్మాయి, చాలా ముందు ఎంతోమంది లవ్ స్టోరీలు ఉన్నాయి కావచ్చు, ఎంతోమంది ఎఫ్ఐఆర్ ఉన్నాయి కావచ్చు, అంటే మనలో మనం ఊహించుకుంటాం అన్నట్టు. అదే ఒక అమ్మాయి మనల్ని చూసి, ఒక అమ్మాయి పద్ధతిగా మనల్ని చూసి మాట్లాడడానికి ఒక టైం తీసుకొని, ఒకరు కొంచెం మాట్లాడడానికి టైం తీసుకొని, తర్వాత కాఫీ తాగడానికి టైం తీసుకొని, దాని తర్వాత ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి సిన్సియర్ లవ్ అనుకుంటున్నారు మనలో. బేసిక్గా ఆ అమ్మాయిని సిన్సియర్ లవ్ అనుకుంటున్నారు. బేసిక్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేది ఇప్పుడు ఫాస్ట్గా ఉన్న అమ్మాయి 10 మందితో తిరిగిందని మనం అనుకోవద్దండి, స్లోగా ఉన్న అమ్మాయి కూడా చాలా పద్ధతి గలది కూడా మనం అనుకోవద్దు. అలా నాకేంటంటే ఇది బేసిక్గా నాకు ఈ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, బేసిక్గా నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ సిరిసిల్ల, అయితే ఏంటంటే ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి స్లోగానే ఉండాలని రూల్ ఏం లేదు, సెల్వార్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్గానే ఉండద్దు అనే రూల్ ఏం లేదు అని ఉంటుంది. సేమ్ ఆ ప్యాటర్న్ నాకు అది గుర్తొచ్చి బేసిక్గా ఇక్కడ ఇది బేసిక్గా ఈ స్టోరీ అంతా ఇదంతా రావడానికి గల కారణం ఆ సాంగ్. ఆ సాంగ్లో ఆ ఒక చరణం దాని ద్వారా ఏంటంటే నా ఎలా రావాలి ఎలా చేయాలి అంటే ఈ కైండ్ లఫ్లో మనం ఎలా జూయించాలని చెప్పేసి. సో అంటే మీ సినిమా అల్లు అర్జున్ గారి పాటల నుంచి మొదలైంది, ఆ లిరిక్స్ నుంచి మొదలైంది. అల్లు అర్జున్ గారు నిజంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సెక్రటరీ, అది కూడా అల్లు అర్జున్ గారి సినిమాలో నుంచి ఆ టైట్ ఆ లిరిక్స్ విన్న తర్వాత అందులో నుంచి స్టోరీ పుట్టించారు చూడండి గ్రేట్. అంటే అది విన్న తర్వాతనే మొదలైందని కాదు, బేసిక్గా అంతకుముందే రాస్తున్నాను, కాకపోతే నాకు అది నాకు ఆ పాయింట్ కనబడ్డది. అంటే బేసిక్గా స్టోరీ వెళ్ళిపోతూ ఉంది, నేను రాస్తా ఉన్నాను వెళ్ళిపోతా ఉన్నది, అంటే ఆ చరణం విన్న వెంటనే నాకు ఎక్కడో కనెక్ట్ అయింది అనిపించింది, అరే ఇదేదో బాగుంది ఒకసారి దీన్ని వాడదాం మనం అని చెప్పేసి దాన్ని ఇక్కడ నేను అప్లై చేసినాను ఇద్దరి దగ్గర. సో అలా మొదలైంది, అలా మొదలైంది. నిజంగా స్పీడ్ 220, స్వచ్ఛమైన ప్రేమ కథ, కన్నింగ్ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీ, అసలు ఈ ఇన్ని మిక్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఇందులో కనబడబోతున్నాయి నాకు తెలిసి. మొత్తానికి ఏంటంటే మనకు ట్రూ లవ్ స్టోరీ ఒకటండి, ఒక అమ్మాయిది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ, కన్నింగ్ లవ్ స్టోరీ ఒకటండి, ఒక అమ్మాయిది సిన్సియర్ సారీ ఒక అమ్మాయిది మనకు ఏంటంటే మోసం చేయాలని లవ్ చేస్తే ఎలా చేస్తుందో ఆ లవ్ స్టోరీ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఒక అమ్మాయి వల్ల ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ భద్రశత్రువులాగా ఎలా మారినారు, ఓకే అది ఒకటి. ఒక అమ్మాయి కోసం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ భద్రశత్రువులాగా ఎలా మారినారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయి వల్ల తాగుబోతూ ఎలా నార్మల్ వాల్స్ అయినా. ఓహో ఇది కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ అందరూ అంటే పేరెంట్స్ తన కూతురు సిటీకి వెళ్ళి చదువుతుంది అనుకుంటున్నారు, అంటే సిటీకి వెళ్ళి చదువుతుంది మా కూతురు మాకు మంచి నేమ్ తీసుకొస్తుంది అని చెప్పేసి పల్లెటూరు నుంచి తన కూతురు సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ సిటీలో ఏం చేస్తున్నారంటే కొంతమంది అంటే అందరిని కాదు కొంతమంది కొన్ని కల్చర్లకు అలవాటు పడి వాళ్ళు పక్కదోవ పడుతున్నారు. అలా పక్కదోవ పట్టిన అమ్మాయి తన పేరెంట్స్ తన గురించి తెలిసిన తర్వాత తన పేరెంట్స్ ఎలా బాధపడి ఉంటారు అది కూడా ఉంది. అన్ని ఎమోషన్స్ అని అంటే పేరెంట్స్కి ఇష్టమైన కూతురు ఇలా సిగరెట్ తాగడానికి మందు తాగడానికి అబ్బాయిలతో తిరగడానికి వెళ్తే ఎలా ఉంటుంది, అది వాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత తెలిసినా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు బాధపడతారు. ప్రతి పేరెంట్స్ బాధపడతారు ఎందుకంటే నా కూతురు అక్కడికి వెళ్ళి బాగా చదువుతుంది అనుకున్నాను కాకపోతే చదువు పక్కన పెట్టి సమ్ అన్ని ఈ యాక్టివిటీస్కి అలవాటు పడ్డది అని చెప్పేసి అది ఏంటంటే అది గుండెల్లో తీర్చలేని బాధ. అది వాళ్ళు ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటారు కానీ అది బయటకు కనబడదు.